श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। कार्तिक मासम अनगाने तेल्लवारुझामुने निद्र लेवटं सूर्योदयानिकी मुंदे चन्नीळ्ळतो स्नानं चेयटं अनेदी चाला कालंगा संप्रदायंगा उंदी। अला कार्तिक मासंलो स्नानं चेस्ते चाला विशेषमैन शुभ फलितं कलुगुतुंदी। अयिते आधुनिक कालंलो ఉద్యోగాల పరంగా గానీ వ్యాపారాల పరంగా గానీ విద్యల వల్ల గానీ అందరూ కూడా బిజీ లైఫ్లో ఉండిపోతున్నారు। మరి ఈ బిజీ లైఫ్లో కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయటం దాదాపుగా 90% మందికి సాధ్యపడకపోవచ్చు। మరి కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే తెల్లవారుజామునే స్నానం చేయలేకపోయినా కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామునే నదీ స్నానం చేసిన ఫలితం కలగాలంటే ఒక ప్రత్యేకమైన నది పేరు మనసులో అనుకోవాలి। ఆ నది పేరు కార్తీక మాసంలో అనుకుంటే చాలు, మీరు ఉద్యోగ నిమిత్తమై వెళ్తున్నా, వ్యాపార నిమిత్తమై వెళ్తున్నా, లేకపోతే విద్యాపరంగా వెళ్తున్నా, ఆ నది పేరు మనసులో చదువుకుంటే ఏమవుతుందో తెలుసా? మీరు కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున నదికి వెళ్లి నదిలో స్నానం చేసి వచ్చిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది। ఆ నది ఏంటో తెలుసా? కావేరీ నది। అందుకే స్కాంద పురాణం ఏం చెప్పిందంటే కార్తికే మాసి కావేర్యాం యః స్నానం కర్తుమిచ్చతి తావతా తే విముక్త్వాదో విష్ణు సాయుజ్యం ఆప్నుయాత్। ఈ శ్లోకం స్కాంద పురాణంలో ఉంది। ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఎవరైనా కార్తీక మాసంలో నేను కావేరీ నదిలో స్నానం చేయాలని మనస్సులో అనుకుంటున్నాను అని చదువుకుంటే చాలట, కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున నదికి వెళ్లి స్నానం చేసిన ఫలితం వస్తుందట। ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు। కాబట్టి ఆధునిక కాలంలో అందరూ ఉద్యోగాల నిమిత్తమై రాత్రిళ్ళు అలసిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు, పొద్దున్నే నిద్ర లేవలేని వాళ్ళు, వ్యాపార నిమిత్తమై కానీ విద్యాపరంగా కానీ పొద్దున్నే తెల్లవారుజామున కార్తీక మాసంలో స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఏమనుకోవాలి? కార్తీక మాసంలో నేను కావేరీ నదిలో స్నానాన్ని ఆచరిస్తున్నాను అని మనసులోనే అనుకోవాలి। నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను, 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 నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని 3 సార్లు అనుకుంటేనే చాలు కార్తీక మాసం 30 రోజులు స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది। కాబట్టి అద్భుతమైన ప్రత్యామ్నాయం మనకు స్కాంద పురాణంలో చెప్పారు, కేవలం ఆ నది పేరు చదువుకొని ఆ నదిలో స్నానం చేస్తున్నానని మనసులో అనుకోండి, కార్తీక మాసంలో తెల్లవారుజామున నది స్నానం చేసిన ఫలితం కలుగుతుంది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।